హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసారా మీ మధు. నా డెలివరీ అయిన తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో. చాలా వీడియోస్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. అయితే ఈ వీడియోతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను, తెలుగు పిండి కూర. ఆంధ్ర వైపు అందరికీ తెలిసే ఉంటుంది తెలుగు పిండి అంటే ఎలా ఉంటుందో, తెలంగాణ వైపు కాస్త తక్కువ. అయితే లాక్టేటింగ్ మదర్స్కి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అనమాట, వాళ్ళకి చాలా మంచిది ఇది. సో ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఎక్కువ ఆంధ్ర వైపు ఉన్న చోట్ల, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ఇలాంటి ఏరియాస్లో మీకు తెలుగు పిండి చాలా ఈజీగా దొరుకుతుందనమాట. లేదా గానుగు పట్టే చోట మీరు వెళ్తే కనుక నువ్వుల నూనె, పల్లి నూనె పట్టించుకుంటాం కదా, అక్కడ దొరుకుతుంది. కొన్ని కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. కావాల్సిందల్లా ఉల్లిపాయలు, ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి, అలాగే నూనె, కాస్త పోపు దినుసులు వేసుకోండి. నేను ఇందులో పల్లీలు కూడా వేశాను. నార్మల్గా పల్లీలు చాలామంది వేయరు. నేను ఏంటంటే కాస్త నోటికి బాగా తగ్గుతుందని చెప్పి నేను పల్లీలు కూడా వేయడం జరిగిందనమాట. సో మనము నూనె వేసుకుని అన్నీ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత రుచి, వెల్లుల్లిపాయలు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి, ఆల్సో పాలకి కూడా చాలా మంచిది. సో అన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత ఈ తెలుగు పిండి వేసే ముందు కాస్త నీళ్లు వేసుకోవాలన్నమాట. ఎసరు మరిగించుకోవాలి. సేమ్ మనం ఉప్మా ఎలా చేసుకుంటామో ఆ టైప్లో ఎసరు మరిగించుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి గ్లాసున్నర లేదా 1:1 రేషియోలో వేసుకున్నా సరిపోతుంది నీళ్లు. అవి కాస్త మరిగిన తర్వాత ఈ తెలుగు పిండిని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని కాస్త కలుపుతూ ఉండాలి. ఇది కాస్త అడుగంటే తత్వం ఉంటుంది ఈ తెలుగు పిండికి, కాబట్టి కలుపుతూ కలుపుతూ ఉండాలి. నేను అందుకే మీరు గమనిస్తే కనుక నేను మళ్ళీ మూకుడు మార్చాను, క్యాస్ట్ ఐరన్లోకి వేసాను అనమాట. సో అలా కలుపుతూ కలుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఆఖరిన కాస్త కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుంది అని నేను చెప్పను, అంటే దీని టేస్ట్ వచ్చేసి కమ్మగా ఉంటుందండి. అందుకే ఉల్లి వెల్లుల్లి ఈ కూరకు చాలా ఎక్కువగానే ఉండాలి. కారం మాత్రం పచ్చిమిర్చి మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అమేజింగ్ ఫుడ్ అనమాట ఇది. అండ్ ఎస్, ఇది నా కమ్బ్యాక్ వీడియో ఆఫ్టర్ డెలివరీ, కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది, ఇప్పుడు పాపతో చాలా తక్కువగా నాకు ఉండే ఎడిటింగ్ ఉన్న వీడియోలు మాత్రమే చేద్దామని అనుకుంటున్నాను. సో ఈజీగా క్విక్గా చేసేసేటట్టు ఏమైనా వీడియోస్ మీకు ఐడియాస్ ఉంటే కనుక కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ యా, హోప్ఫుల్లీ విత్ అనదర్ వీడియో సిద్ధార్థ చేయాలని అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో తెలీదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సీ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, ఐ లవ్ యూ ఆల్, బై బై.